గాజువాక ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఇటువంటి వాటర్ ప్లాంట్లు ఎంతో దోహదపడతాయని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 50వ వార్డు బీసీ రోడ్ బానోజీ తోట ప్రాంతంలో శ్రీ బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో వేసవి తాపానికి మినరల్ వాటర్ ప్లాంట్లు ఉపయోగపడతాయన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాడి మాలినాయుడును అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ దాడి మాలినాయుడు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు త్రాగునీరును ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అయితే ఈ ప్లాంట్ ట్రస్ట్ మీద పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందండి. వచ్చిన తర్వాత మరి మేము పెడదామని ఇలా రమణ బాబు గారు ఆలోచిస్తే పెట్టామంటే పెట్టాను ఇక నేను సార్ చేత ఓపెన్ చేస్తానని చెప్పారు. అయితే అనుకున్న ప్రకారంగా ఏదో కొంచెం లేట్ అయిందని పెట్టాము. మరి ఏదో పెద్ద సార్కి కూడా కొంచెం ఏదో మెయింటెనెన్స్కి తీసుకొని పెద్ద సార్కి కూడా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది నాకు. మరి ఇది దీవెంగా బాగా అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ చేసుకున్నాం. కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆలోచిస్తుందో దానికి అనుగుణంగా మన సభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏరియాలో కూడా రాజభవన్ పరిధిలో ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం, మంచి నీరు, మంచి సప్లై, కలుషితమైన నీరు సప్లై చేయాలి. ఎందుకంటే గాజువాక పారిశ్రామిక ప్రాంతం ఉన్న వాళ్ళు రకరకాల రోగాలు బాధపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటర్ ఇవ్వాలి. అట్టడు పేదవాళ్ళు కూడా అది చాలా తక్కువ రేటుకి మామూలు వ్యాపారం కాకుండా నార్మల్ ప్రైస్ మెయింటెన్స్ ప్రైస్ తీసుకుని అందరికి ఇవ్వాలని చెప్పి ఒక బాలాజీ ట్రస్ట్ స్థాపించారు. చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాలినాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఇందులో గౌరీ సేవ సభ్యులు అలాగే తుంపాల తాతారు, పాలప్పల రెడ్డి, మరి రెడ్డి జగన్నాథం, మిగతా పెద్దలందరూ కూడా హాజరయ్యారు. దీనికి ఇప్పుడు దొడ్డిరావు చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఏరియా పొల్యూషన్తో ఎక్కువ రోగాలకి మనం గురి అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ వల్ల ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ప్యూరిఫై వాటర్ తాగితే 50% రోగాలు రాకుండా అరికట్టొచ్చని, మరి వీళ్ళు స్వచ్ఛందంగా ఈ ట్రస్ట్ తరఫున నామినల్ ప్రైజ్కి వాటర్ సప్లై చేసి ఇది వ్యాపార దృక్పథం కాకుండా ట్రస్ట్ ద్వారా సేవ చేసామని భావంతో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మాలినాయుడు గారికి, మరి బాలాజీ ట్రస్ట్ కార్యవర్గానికి.